హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను పెద్ద వినాయకుడి కోసం గరికమాలను అలాగే నైవేద్యాలు తయారు చేశాను. గరికమాల ఎంతో అందంగా వచ్చింది, మీరు కూడా చూస్తారని ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈసారి నాకు వినాయక చవితి పండుగ కుదరలేదు, పూజ చేసుకోలేకపోయాను. పూజ చేసుకోలేకపోయాను అని చాలా బాధగా అనిపించింది. ఆ రోజంతా కూడా ఎంతో చిరాగ్గా అనిపించింది. అయితే ప్రతి సంవత్సరం కూడా నేను పెద్ద వినాయకుడికి ఏవైనా నైవేద్యము అలాగే మాలలు తయారు చేస్తాను, అలాగే ఈసారి కూడా చేశాను. నేను ఇంట్లో వినాయకుడికి వినాయక చవితి రోజు పూజ చేసుకున్నా సరే ఆ తర్వాత మండపాల్లో పెట్టిన వినాయకుల దగ్గరికి నైవేద్యం చేస్తూ ఉంటాను. అలా చేస్తే నాకు చాలా తృప్తిగా సంతోషంగా అనిపిస్తుంది. అయితే ఈసారి మా అపార్ట్మెంట్లో పెట్టిన వినాయకుడు చాలా పెద్ద వినాయకుడు, సో అందుకే నేను గరికని చాలా ఎక్కువగా తెప్పించుకున్నాను. ముందుగా గరికని అయితే పువ్వులు కట్టినట్టుగా కొంచెం కొంచెంగా తీసుకొని కడుతున్నాను. తెల్లదారంతో ఇలా చిన్న చిన్న కట్టల్లాగా కట్టుకొని ఆ తర్వాత వీటిని కట్ చేసి మాల కట్టాను. చాలా అందంగా అనిపించింది. ఈ గరికమాల కట్టిన తర్వాత నేను నైవేద్యాలు ప్రిపేర్ చేశాను. మొదట గరికమాల ఎలా వచ్చిందో చూడండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో మాల, చాలా అందంగా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మాల తయారు చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఉండ్రాలు తయారు చేశాను. మాల మొదలు పెట్టక ముందే హాట్ వాటర్తో పిండిని కలిపి పెట్టుకున్నాను. ఈలోపు పిండి కొంచెం చల్లారిపోయింది, ఇప్పుడు పిండిని కలుపుకుంటున్నాను. మేమైతే ఉండ్రాళ్ళు బెల్లంతో చేయమండి, సాల్ట్ వేస్ట్ చేస్తాము. నీటిని బాగా మరిగించి దానిలో బియ్యం పిండి, నానబెట్టిన పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఉప్పు వేసి పిండి కలుపుతాము. ఆ తర్వాత పిండి కొంచెం వేడి తగ్గే వరకు పక్కన పెట్టేసి ఆ తర్వాత ఇలా నలుపుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుతాము. ఆ తర్వాత ఈ పిండితో ఉండ్రాలు చేసేసి కుక్కర్లో పెట్టేశాను. ఆ తర్వాత పొంగల్ చేశాను. ఉండ్రాలు ఉడికేలోపు పొంగల్ తయారైపోతుంది. నేను పొంగల్ కోసం ముందుగానే బియ్యము పెసరపప్పు కలిపి రైస్ వండేశాను. కొంచెం మెత్తగా ఉండాలి, అలాగే ఉడికేటప్పుడే సాల్ట్ వేస్తే సాల్ట్ చక్కగా పడుతుందనేసి ముందుగానే సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను. ఆ తర్వాత తాలింపులాగా వేసేసి పొంగల్ చేశాను. అంటే తాలింపుకైతే తాలింపు గింజలు వేస్తాము, దీనికైతే నెయ్యి తాలింపు వేసి మిరియాలు, మిరియాల పొడి, జీలకర్ర, కరివేపాకు వేసేసి తాలింపు వేస్తాము. అలాగే పచ్చిమిర్చి, అల్లం కలిపి పేస్ట్ చేసి వేస్తాను. అలా పొంగల్ చేసేసి గిన్నెలో సర్వ్ చేస్తున్నాను తీసుకువెళ్ళడం కోసం. అయితే పొంగల్లో జీడిపప్పు కూడా వేస్తాం కదా,
నేనైతే జీడిపప్పుని ఫ్రై చేసి పక్కన పెట్టాను. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పుతో చక్కగా ఈ పొంగల్ మీద ఓం అని రాశాను. ఇలా ఈరోజు వినాయకుడి కోసము పొంగల్, అలాగే ఉండ్రాలు తయారు చేసుకొని, అలాగే గరికమాల తయారు చేసుకొని కింద పూజలు సమర్పించాము. విఘ్నేశ్వరునికి సమర్పించిన తర్వాత మాల ఎలా ఉందో కూడా పిక్స్ యాడ్ చేస్తాను. స్వామివారు ఎంత అందంగా ఉన్నారో చూడండి. ఏం చేసినా మన తృప్తి కోసమే కదా, మనం తృప్తిగా సంతోషంగా సమర్పిస్తే ఆ స్వామివారి ఆశీస్సులు మనకు ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నా సంతోషాన్ని ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.